इन युवर लांग्वेज सबैया सेम ही अनिल सबैया చెప్తండి రేట్ ఉంది వావ్. సో ఫైనలీ జానకి మందిర్ కి ఇది వచ్చాము. అయ్యో ఇలా అయింది అసలు. ఆల్రెడీ ఇండియాలో ఉన్నాం ప్రజెంట్. తీరుటాను అండి. ఇప్పుడు చూసారా ఇటు ఇక్కడ పోలీసులు ఆపుతుంటే మన మాట అటుకులు బొరుగులు ఇవి అటుకులు బొరుగులు అండి కనబడుతున్నాయి. అటుకులు బొరుగులు వేశారు. ఇంకా శనగ ఈ శనగ ఉన్నాయి కదా శనగ. हेलो माय डियर मित्रास वेलकम बैक टू न्यू वीडियो. इरोज़ नेपाल सेकंड डे इरोज़ डेट 3/6. सो मित्रमा सूपर सूपर एक्सपीरियंस पेट्रोल बंक चूँ नेपाल पेट्रोल बंक इला उदी इला सेल्टर उ दी सेटर उ इला चूसर इक सेटर उन्मा आ सेटर से हाई जी मेनेजर सर ब्रदर वे मन को हेल्पार मन को पर्मीशन इच्छार. हाय हाय आई एम इंडियन. यू इंडियन फ्रॉम बिहार. बिहार ओ अच्छे इंडियन. हाय ब्रो. हाय आप इंडियन. सो आप इंडियन. नाम क्या जी. दुर्गा तिमल सेना. दुर्गा तिमल सेना. तुम्हारा नाम. संजय प्रसाद. एवो इंडियन नेम है वो. ये ब्रदर का नेम है तेलुगु आंध्रा नेम है वो पूरा आंध्रा नेम है. राकेश चौधरी. तुम्हारा नाम क्या जी. ओके इधे मित्रमा इकड़ा नाइट रूम स्टेन इधी नॉट टू गुड बट गुड इला मैं ब्लूबेरी रेडी वेलाना बेड मीद पड़को नाइट वे. సో మనకైతే చాలా హెల్ప్ చేశారు కాబట్టి వీళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ చౌదరి బ్రదర్స్ సైన్ పెడుతున్నాయి ఎందుకంటే మనకు చేయడానికి ఎంత హెల్ప్ చేసింది కాబట్టి. నిజం చెప్పాలంటే చాలా పెట్రోల్ బంక్లు అడిగారండి ఎక్కడికైనా పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఇక్కడే ఇచ్చారన్నమాట. నైస్ టికే జీ సైన్ కరో. సో మన వాళ్ళు అందరూ సైన్ చేస్తున్నారు మిత్రమా. పూరా ఇండియా పూరా బిహార్. వీళ్ళు ఏమంటుంది తెలుసా నువ్వు అక్కడెక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాయి ఇక్కడే ఉండు ఎన్ని రోజులు కంటే ఎన్ని రోజులు ఉంటుంది. టికెట్ జీ బాయ్. సో ఇక్కడే ఉండు ఇక్కడే ఎంజాయ్ చేసుకో అని అంటుండే వాళ్ళు. హలో మిత్రమా హైవే ఎక్కేసాం మనం నేపాల్ చూడండి ఎలా ఉందో సేమ్ మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు అని నాకైతే అదే అనిపిస్తుంది మిత్రమా. కాబట్టి కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి ఏంటంటే బోర్డులు అవి చేంజెస్ చేస్తున్నట్టుందంట. వీళ్ళ యొక్క ఫేస్ కట్లు కొంచెం తేడా ఉన్నది తప్పితే మిగతా అంతా మ్యాక్సిమం అలానే ఉండరు. సో కాట్మాన్ రోడ్ అయితే పట్టేసాం. టైం వచ్చేసి 8 అవుతుంది. టైం ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది మిత్రమా ఇప్పుడు మనకు. సో ఇక్కడ నుంచి మనం సైట్గా దాదాపు 400 కిలోమీటర్ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈరోజు టార్గెట్ వచ్చేసి 400 కిలోమీటర్స్ కదా మన టార్గెట్ కాట్మాండు వచ్చేసి. సో కాట్మాండుకి వెళ్ళిపోయే ముందు మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది కలుస్తారు ఇక్కడ అంటే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయిన కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళని కలవాలని అనుకుంటున్నా. ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత వాళ్ళు కలుస్తారు అంటే వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నాకు ఇంకా రాలేదు. ఎగ్జాక్ట్ లొకేషన్ రాగానే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని కలిసి అక్కడ విశేషాలు కనుక్కొని మీకు కూడా చెప్తా వాళ్ళ కల్చర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మిత్రమా. ఖచ్చితంగా కీప్ వాచింగ్. అక్కడ చూడండి ఆ ఇంటి పైన గుడి కట్టుకునే వాళ్ళు. బైకుల కంటే మార్నింగ్ టైం సైకిల్ ఎక్కువ పడుతున్నాయి. అందరు సైకిలే చాలా గుంపు గుంపులు వస్తున్నాయి సైకిల్. మరి ఎందుకంటే ఏమైనా కంపెనీ ఏదైనా ఉందే ఉంటుంది. ఇక్కడ పోలీసులు ఆపుతుంటే మనం ఆపలేదు తెలుసు కానీ మనల్ని ఎవరు ఆపలేదు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసు పర్మిషన్ ఇంకా ఎందుకంటే ప్రెసిడెంట్ డాక్యుమెంట్ బయట చేయమంటారు అవన్నీ లోపల ఎక్కడో పెట్టారు అవన్నీ మళ్ళీ బయట చేయాల్సి వస్తుంది. ఈ లొకేషన్ ఎలా ఉంది సార్ మన సైడ్ ఏదైనా ఒక పల్లెటూరులో వెళ్తుంటే ఎలా ఉందో సేమ్ అలా ఉంది సైకిళ్ళలో. ఇలా పల్లెటూళ్ళలో అమ్ముతారు కదా సైకిల్ వేసుకొచ్చి ముందులో డిస్కవర్ బైక్ చూడండి. ఇవన్నీ చూస్తుంటే సుమో ఒకటి చూడండి
ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంది తెలుసా, ఈ సేమ్ మన ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో తిరిగితే ఎలా ఉందో, తెలుగు రాష్ట్రాల్లో తిరిగితే ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఏం పెద్ద తేడా అయితే లేదు మిత్రమ. అదే నాకైతే సేమ్ అదే అనిపిస్తుంది మిత్రమ, యాజ్గా మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంటే అనిపిస్తుంది. అంటే ఏదో కంట్రీకి వచ్చినాము అనే కనిపించలేదు. టిఫిన్ తినడానికి వచ్చాను ఇక్కడ, ఏదో ఒక టిఫిన్ తినేసి కొంచెం ఆకలి అయిపోతుంది, కొంచెం టిఫిన్ తినేసి బయలుదేరుతుంది ఇక్కడ నుంచి. సో లెట్స్ గో. నాస్తా ఏముందో తెలియదు మన మొత్తానికి అయితే. క్యా నాస్తా హై జీ? షనా. ఓకే షనా చూరా. అండ్ చూడండి లిట్టి. లిట్టి క్యా లిట్టి? ఓ అది అదే లిట్టి అంట. అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకైతే మిత్రమా. వామో ఇది టేస్ట్ ఎలా ఉండో తెలియదు అని చూడండి ఏమేమి ఇచ్చారా. భయ్ వాటర్ బాటిలే మనకి ఏం చేశారు తెలుసా, అటుకులు బొరుగులు, ఇవి అటుకులు బొరుగులు అండి కనబడుతున్నాయి, అటుకులు బొరుగులు ఇచ్చారు. ఇంకా ఈ శనగలతో చేసిన పులుసుని దీని మీద వేసేసారు. అంతేకాకుండా ఇదేదో ఇచ్చారు ఒకటి, ఇదేదో ఇచ్చారు ఒకటి. సో ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది టేస్ట్, బాగుంది, చాలా టేస్టీగా ఉంది మిత్రమా. సూపర్, మొత్తం ఆనియన్తో చేశారు దీన్ని, సూపర్ టేస్టీగా ఉంది. ఆనియన్ ఆనియన్ పకోడీలా ఉంది. ఓరే దీనమ్మ బతాయో. అర్థం కాని విషయం ఏంటంటే మిత్రమా, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా అవి ఎంత తెలుసా, నేను ఏం తీసుకున్నా ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా, టిఫిన్ తిన్నా 80 రూపాయలు అయింది. మత్తి తప్పే పోతా ఉందే అంటే మారలు కాదు కదా మిత్రమా, కదా ఎలా తింటుంటారు బాబు మీరు అసలు 80 రూపాయలు పెట్టి ఖర్చుతో టిఫిన్. అక్కడ చూడండి అక్కడ ఏముందంటే వెల్కమ్ టు ఇండియా అని ఉంది. అక్కడ ఒక నిమిషం నేను వెళ్ళే రోడ్ రాంగ్ రోడ్ అయితే తెలియట్లేదు. లొకేషన్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నాం ప్రజెంట్. ఈ రూట్ అని అండి ఇప్పుడు చూసారా, ఇటు ముందుకెళ్తే నేను ఇండియాలో ఇప్పుడు ఇండియాలోనే ఉన్న ప్రజెంట్ వచ్చేసి బీహార్ రాష్ట్రం కిందకి వస్తుంది. అదంతా ఇండియానే, ఇది కూడా ఇండియానే. ఇది ప్రజెంట్ వచ్చి ఇండియాలో ఉన్నా నేను. ఇంకొంచెం లైన్ ముందుకెళ్ళగానే ఈ రోడ్ మెయింటైన్ చేసేది మాత్రం నేపాల్ మెయింటైన్ చేసి ఉంది, కానీ ఇది ఇండియాలో ఉందన్నమాట. అదంతా ఇండియానే, మళ్ళీ అఫీషియల్గా ఇండియా, ఇది కూడా అఫీషియల్ ఇండియానే కాకపోతే నేపాల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ రూట్ ఉంది, ఈ రూట్ని వెళ్ళగానే నేను ఇండియాలోకి వెళ్ళిపోతాం. అది ఆ సైకిల్ పోతుంది చూసారు అక్కడ, ఆ సైకిలే ఇండియా అండి. ఇక్కడ ఎవరైనా అడగను కూడా అడగరు అంటే. అక్కడ ఫ్రంట్లో ఉంటుంది ఇండియన్ బార్డర్, మెయిన్ బార్డర్ ఉంటుంది చూసారా, అంటే మెయిన్ గేట్ ఉంటుంది చూసారా, అక్కడ చెక్ చేస్తారు బీహార్ అనమాట. ఇలా అలా వెళ్తే ఇలాగ వెళ్తే సైడ్గా ఇలా చూపుతాను కదా మీకు, అలా వెళ్తే మాత్రం బీహార్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూసారంటే కోసీ బ్యారేజ్, కోసీ బ్యారేజ్, కోసీ కోసీ సంథింగ్, ఇది మన కోసీ బ్యారేజ్. చాలా పెద్ద బ్యారేజ్ అండి ఇది, చాలా పెద్ద ఉంటుంది. మీరు చూసారంటే దీన్ని ఉంటుంది, వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది అసలుకి. వామ్మో వెళ్ళడానికి ఉంటుంది లోపలికి, వెళ్ళడానికి ఉంటే సైడ్ ఆఫీస్ వెళ్ళగొద్దాము సైడ్ ఆఫీస్. వాటర్ ఫ్లో పిక్చర్ పిక్చర్ ఉంది వాటర్ ఫ్లో మాత్రం. చెడ్డూరండి ఎంత బాగుందో నిజంగా. ఓకే ఓకే పెద్దగా అందంగా సూపర్గా ఉన్నావు మిత్రమా నువ్వు. లవ్ యూ. అయ్యో ఇలా అయిందండి అసలు నాకు ఎగిరిపోతుందండి. క్లాత్ క్లాత్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా. ఓ మై నేచర్ ప్లీజ్ హెల్ప్ మీ. నా జెండా నాకు ఏంటి ఇలా ఏంటి ఒక పక్క ఎమర్జెన్సీ వెళ్ళాలి ఒక పక్క దరిద్రం ఉండేస్తారు 2 మీటర్లకి ఇలా.
చాలా 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 బాగా కానీ వీడియో ఉంది ప్రతి ఒక్కరి పేరు అయితే అక్కడ వీడియో ఉంది బట్ జెండా పోవడము మన యొక్క ఫ్లాగ్ తగ్గిపోవడము చాలా చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అది ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏమైనా కనబడుతుంది చూద్దాం. అయ్యో ఏంటి ఇలా అయింది ఏదో స్పీడ్ పెంచాలి కదా స్పీడ్ వచ్చేసి 60-65 అలా వచ్చింది. కెపాసిటీ వచ్చి 40 వరకు అయితే ఉంటుంది 45 అయితే ఒక పేపర్ చూసి ఆగా మిత్రమా ఒక పేపర్ని చూసి పెద్ద పేపర్లా ఉంది వైట్గా బాగా కనబడి దొరికిందే జెండా అనుకున్నా కానీ దొరకలేదు మిత్రమా చాలా బాధగా ఉంది అబ్బా. చాలామంది సైన్ పెట్టింది ఎస్పెషల్లీ మన ఆర్మీ సార్ వీళ్ళంతా చాలా సైన్ పెట్టారన్నమాట రంజీ సన్నాన్ని అదే పోయింది నేపాలియన్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఏం జరుగుతున్నట్టు. థ్యాంక్ యూ అసలు నేమ్ యువర్ నేమ్ ఓకే యువర్ నేమ్ బ్రో యువర్ నేమ్ ఓకే మై నేమ్ అన్నా కన్నా థ్యాంక్ యూ మీట్ యూ బ్రో థ్యాంక్ యూ. రోడ్డు కండిషన్స్ ఎలా ఉన్నాయంటే ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంత దరిద్రంగా ఉంది అసలు నేపాల్ రోడ్ కండిషన్స్ వాము నేపాల్ చుక్కలు చూపిస్తుందండి పైనుంచి ఎండ వాంచి పడేస్తుంది కింద రోడ్డు ఇంత దరిద్రంగా ఉంది ఎంత దరిద్రం కూడా ఎంత దరిద్రం ఇంత దరిద్రమా మరి అరే కాదు చాలా ఘోరంగా ఉంది అసలు రోడ్డు దీంట్లో 10 వెళ్ళడమే కష్టం స్పీడ్ ఈ బండ్లు అయితే అసలు పోలేమండి యాక్టివా బైక్లు మాత్రం చాలా కష్టం వెళ్ళాలి. దుమ్ము చూడండి నా మొహం అంతా దుమ్మే నాకు మొత్తం అక్కడ చూడ ఆపేస్తాండి నా ఊరికి లేదు రా బాబు పెట్రోల్ పెట్టడానికి వచ్చాను మిత్రమా డోల్ ఊరిపోతుంది ఇది మట్టి ఉంది ఎలా ఉంది రోడ్లు మాత్రం చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు అయితే ఫుల్ ట్యాంకర్ సో ఫుల్ ట్యాంక్ పడిస్తుంది పెట్రోల్ని స్లోలీ స్లోలీ సో ఈరోజు పెట్రోల్ ప్రైస్ వచ్చి 171.1 పైస ఉందన్నమాట 171 ఉంది ఈరోజు ప్రైస్ వచ్చేసి ఎన్ని లీటర్ పడుతుంది మనకి ఎన్ని లీటర్ పడిందంటే మొత్తం 4 లీటర్ల 27 పాయింట్లు అయితే పడింది సో మొత్తం ప్రైస్ వచ్చేసి 730.59 రూపాయలు సినిమా కనబడిపోయింది మిత్రమా 4 లీటర్లు వచ్చేసి బాబు 730 రూపాయలు అంట ఏమి రోడ్లు రా బాబు అసలు ఏం అర్థం కావట్లేదు 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక రైట్ తీసుకోవాల్సింది అనమాట రోడ్డు మీద సిమెంట్ రోడ్డు కార్ రోడ్డు కంటే మరీ దానం అసలు రోడ్డు అయితే మనం రైడ్ తీసుకెళ్తాం సో మొత్తానికి అయితే మనమైతే కలిశాడు చాలాసేపటి కలిశాడు ఓ ఏమో దాదాపుగా నేను ఇక్కడికి వచ్చి గంటన్నర పైన అయిపోయింది ఇప్పుడు కలిశాడు మన మిత్రుడు సో ఇప్పుడు వెళ్తున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి బ్యాగ్స్ అని పెట్టేసి జానకీదేవి మందిరం ఉందంట ఇక్కడ దగ్గర దగ్గర అంటే దగ్గర కాదు దాదాపుగా 70 కిలోమీటర్ ఉంటుంది పోయడానికి 70 రావడానికి 70 ఉంటుంది అనమాట సో ఇప్పుడు నైట్ అయితే ఇక్కడే స్టే చేస్తా ఇక్కడే చేయమంటుంది సో ఇక్కడ నైట్ స్టే చేసి వీళ్ళ యొక్క కల్చర్ గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తా ఆ వీడియోస్ అని తీస్తాను మిత్రమా కంటిన్యూ అయితే వస్తాయనమాట జానకీ టెంపుల్ కూడా చూపిస్తాను దీంట్లో ఈ వీడియోలోనే ఒక 4 నిమిషాల 3 నిమిషాల వీడియో అయితే పెడతాను ఈ దీని తర్వాత వచ్చి కంటిన్యూ అయితే అదే ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా ఉందో మీకు వీళ్ళ యొక్క హౌసెస్ ఇవన్నీ చూడండి ఎలా మీకు ఎలా ఉందో ఏంటో మీకు అర్థమవుతుంది. మిత్రమా
వీళ్ళ యొక్క కల్చర్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి వన్ బై వన్ వన్ బై వన్. నేనైతే వీడియో తీస్తాను కల్చర్ సంబంధించిన వీడియోస్. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రమా, ఇక్కడ బైక్లు వెనకాల కూర్చొని చూసావా, అతని పేరు ముఖేష్ అనమాట. సో అతను మనకి ఎలా పరిచయం అంటే, ఒక మన ఇండియన్ వచ్చేసి ఇక్కడ సివిల్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఇక్కడ నేపాల్లో వచ్చేసి మన ఇండియన్ కంపెనీ మన హైదరాబాద్ కంపెనీలో పనిచేస్తుండు శివ అని. సో అతని వల్ల పరిచయం అయ్యాడు. థ్యాంక్ యూ శివ, ఇతన్ని పరిచయం చేసినాను. ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలకి చాక్లెట్ ఇస్తున్నా. హే ద గాయ్స్, మన మిత్రుడు అనమాట. ఇతనే మన నేపాలియన్, నేపాలియన్ యాక్చువల్గా అయితే మన ఇండియాలో బెంగళూరులో చదువుకున్నాడంట, మెకానికల్ చేశాడు. సో ఇతనే అండి మన మిత్రుడు. హాయ్ 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 బ్రో, హౌ ఆర్ యూ? I am from Sira Nepal. Sira My Nepal. My name is Mukesh Kumar Yadav and I am mechanical. Mukesh Kumar Yadav. Yeah. Yeah, it's a Telugu name. Yeah. You know that? And manaku ingo ok vishayam entante mitrama, anna vachesi manaku Bangalore lo chadukunnadu. Bangalore, right? Yeah. Mechanical. Bangalore lo mechanical chesaru anamata. So very very friendly man. Ma jeevitham road lo matram mari daarlo undayi mitrama. Ah chusara amma 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 amma. రోడ్లు మరీ దానంగా ఉన్నాయి. ఇది వచ్చేసి సిరా డిస్ట్రిక్ట్ అంట. మిర్చియా? ఓ, ఈ విలేజ్ నేమ్, ఈ యొక్క టౌన్ నేమ్ వచ్చేసి మిర్చియా అంట. సిరా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. మేబీ యాక్చువల్గా దీన్ని రోడ్డు మొత్తాన్ని మొత్తం నేపాల్ని వచ్చేసి చైనా కంపెనీస్కి ఇచ్చారనమాట. ఐ మీన్ రోడ్డు వేయడానికి. మేబీ బ్రదర్ చెప్తుండు ఒక 2 ఇయర్స్లో మొత్తం నేపాల్ మొత్తం కొత్త రోడ్లు. లోకల్ మార్కెట్ చూడండి, మహేంద్రీ నగర్ అంటే పేరు వచ్చేసి. లోకల్ మార్కెట్ అయితే సూపర్గా ఉంది. ఎవ్రీడే లైక్ దిస్? నో నో, సమ్ స్పెషల్ డే లైక్ ఫ్రైడే ఓన్లీ. వెన్స్డే ఫ్రైడే ఈ టైంలో మాత్రం అలా ఉంటుంది. మిత్రాస్, మనం ఎక్కడికి వెళ్తున్నామంటే జానక్పూర్ అనమాట. జానక్పూర్ అనేది ఏంటి, దాని స్పెషల్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. చూసి ఎంజాయ్ చేసి ఆనందపడండి. ఇది మిత్రమా జనక్పూర్కు మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఇక్కడికి మనకు బస్సులు కానీ ఇంకా ఇలాంటి లోకల్ వ్యాన్లు అలాంటి వ్యాన్లతో కూడా రావచ్చు. మీరు ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడైతే మనం ఎక్కడైతే ఉన్నామో జానక్పూర్లో, ఇది వచ్చేసి రామానంద చౌక్ అంట. ఇప్పుడు మనం వెళ్తున్న ఏరియా పేరు వచ్చేసి రామానంద చౌక్. సో ఫ్రెండ్, మొత్తానికి అయితే జానకి మందిర్కి అయితే వచ్చాం. ఇదే జానకి మందిర్, సో ఫేమస్ మందిర్. వావ్, సో ఫైనలీ జానకి మందిర్కి అయితే వచ్చాము. నేను అండ్ బ్రదర్, హాయ్ బ్రదర్. నేను బ్రదర్ అయితే వచ్చామన్నమాట. బ్రదరే తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చేసి. చాలా బాగుంది మిత్రమా. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్యాలెస్ వచ్చేసి జనక మహారాజు, అంటే సీతాదేవి యొక్క తండ్రి గారైనటువంటి జనక మహారాజు ప్యాలెస్. ఇక్కడే వచ్చేసి సీత అండ్ రాముల స్వామి వచ్చేసి ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నారనమాట. అవన్నీ నేను ఈ వీడియోలో మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సూపర్గా చూపిస్తాను. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో, అంటే డెడికేటెడ్ వీడియో ఒకటి వస్తుందనమాట దీనికోసం. ఎక్స్పెషల్లీ ఈ జనక్పూర్ సంబంధించినటువంటి వీడియో అయితే వస్తుంది, చూసి ఎంజాయ్ చేస్తారు. జానకి మాత అంతేకాకుండా రాముడు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు కదా, సో దానికి సంబంధించినటువంటి టెంపుల్ అయితే ఇక్కడే ఉందంటే అది కూడా చూపిస్తాం మిత్రమా. సో జానకి మాత ఇక్కడ చూడండి, ప్యాలెస్ అయితే చాలా బాగుంది కదా, సూపర్. సో నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేస్కి వచ్చినందుకు. ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అండి, సూపర్గా ఉంది నిజంగా మిత్రమా. ప్యాలెస్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు కూడా వచ్చినప్పుడు నేపాల్కి ఖచ్చితంగా జానక్పూర్ని అయితే మిస్ కాకండి.
సో ఈ జానక్పూర్లో ఈ ప్యాలెస్ యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు దీంట్లో ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు, ఇంకా దీంట్లో మ్యూజియంలో ఏముంది, అంతా వీడియో తీశాను మిత్రమా. ఆ వీడియో వస్తుంది, ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది, లేదా ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, ఒకవేళ చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంది నిజంగా. లొకేషన్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ అన్నమాట. అసలుకి ఆర్కిటెక్చర్ కానీ డిజైనింగ్ కానీ అప్పటి కాలం నాటి డిజైనింగ్ నిజంగా మత్తిపోద్ది, నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉంది. వీడియో వస్తుంది మీకు, ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో జనక్పూర్ యొక్క సీతాదేవి యొక్క ప్యాలెస్ గురించి అయితే వీడియో తీశాను, అది డెడికేటెడ్ వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఇంకా మ్యారేజ్ చేసుకున్నటువంటి ఫంక్షన్ హాల్ కానీ, లేదా ఇంకా మనకు స్వర్గద్వారం ఉంటుంది అన్నమాట, స్వర్గానికి వెళ్ళే ద్వారం ద్వారి. సో అదేంటంటే అది ఒక టెంపుల్, అక్కడ కూడా దాన్ని దర్శించుకొని దండం పెట్టుకుంటే 100%కి స్వర్గం వెళ్తారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినటువంటి మాటలు అన్నమాట. సో అది కూడా వీడియో తీశాను, అంతేకాకుండా ఆ దేవుని కూడా నేను వీడియో తీశాను అక్కడ స్వర్గదారి దగ్గర. సో మీరేం చేస్తారంటే నెక్స్ట్ వచ్చే వీడియోని ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి, చూస్తే మీరు కూడా స్వర్గానికి వెళ్తారు, అది మాత్రం కన్ఫామ్. సో మిత్రం ఇక్కడ చూసారంటే ఇదే స్వర్గద్వారం మందిరం అన్నమాట. ఈ మందిరంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మీరు చూసిన వెంటనే మీరు ఒక్కసారి కానీ దండం పెట్టుకుంటే మాత్రం 100% మీరు స్వర్గానికి వెళ్తారు. ఇదే టెంపుల్. సో మీకు నేను జూమ్ చేసి నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా అక్కడ ఉన్న దేవుడు ఎవరు ఆయన వివరిస్తూ నేను అయితే చెప్పాను. ఒక్కసారి దాన్ని చూడండి, చూడగానే మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను, ఐ హోప్. సో ఇక్కడ నుంచి మేము వచ్చేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ టచ్ చేసేసి వీడియోని క్లోజ్ చేస్తాం మిత్రమా. సో ఐఎమ్ లైవ్ నో వరీస్. ఓ ఇక్కడ చూడండి మిత్రమా, మనకు స్పెషల్గా చేశారు పాపం మేడం వచ్చేసి అమ్మగారు. ఇక్కడ చూసారంటే పూరి ఇది చూపిస్తుంది చూడండి మీకు, పూరి అనమాట. ఇలా చేస్తారు ఇటు సైడ్ వచ్చేసి మనకు ఉంటుంది. ఇదిగోండి ఇది కల్చరల్ ఫుడ్, ఇది మనకు వీళ్ళ ఫుడ్ ఇలా ఉంటుందన్నమాట. మధ్యలో ఏమన్నా ఉందా, మేబీ మధ్యలో పప్పుని చూడండి, మధ్యలో డాలేవో. ఓకే ఇది వచ్చేసి పప్పు ఉంది, ఇది వచ్చేసి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కర్రీ అండ్ సేమియా. వాట్స్ కాల్ దిస్ వన్ ఇన్ యువర్ లాంగ్వేజ్? సబయా. సబయా సేమియా అని సబయా చెప్తే అండి, రేట్ ఉంది వాట్స్ అయితే. వాట్స్ కాల్డ్ వాటర్ ఇన్ యువర్ లాంగ్వేజ్? నీళ్ళు, మంచి నీళ్ళు. గీరా. ఈ దీని ప్లేట్ వాట్స్ కాల్డ్ ఇన్ ప్లేట్ ఇన్ యువర్ లాంగ్వేజ్? థాలి. ప్లేట్ని వచ్చేసి థాలి అంటండి. సో అది విషయం అయితే ఇక్కడ ఉండే వాటిని అయితే మీకు చూపించాను. దీన్ని పూరి అంటారంటే కామన్. ఏ క్యావో? చెనా కర్రీ. మనకు శనగలు అంటాం మేము, యాక్చువల్లీ ఇది కాల్ శనగలు, చెనా కర్రీ, చెనా కర్రీ అంటండి. అలా ఉంటుంది అనమాట. ఇంకా చాలా కల్చరల్ గురించి అయితే ఇంకా చాలా వస్తాయి చూడండి వరుసగా.